వెల్కమ్ టు ఐబీఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ళ కార్యక్రమానికి స్వాగతం. ఈ 73 సంవత్సరాల కాల గమనంలో పల్లెలు దేశంలో ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు మనం సిరిసిల్ల రాజన్న జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామ సర్పంచ్ వంగపల్లి సత్యనారాయణరెడ్డి గారితో ఉన్నాం. ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామానికి ఈ పేరు ఎలా వచ్చిందో, దాంతోపాటు ఇక్కడ గుర్జు కూడా ఉంది. ఇక్కడ అంటే అయితే ఇది నైజాం పరిపాలన చెల్లి కూడా ఉండే ప్రాబల్యం అయితే ఉంది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ ఏమైనా వలసవాదులు ఉన్నారా, అసలు ఈ గ్రామంలో ఇంక ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఆ సమస్యలకు పరిష్కారం కూడా వారి దగ్గర ఎలా చెప్పబోతున్నారో అనేది వారి మాటల నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా సర్పంచ్గా కాస్త సర్పంచ్గా ఎలా ఉంది అసలు ఈ హోదా అనేది, సర్పంచ్ హోదా బాగుంది అనుకోవచ్చా? బాగుంది అనుకోవచ్చు. ఎందుకంటే మరి సర్పంచ్దే బాగా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి కదా, కాబట్టి అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా ఉన్నది అనుకోవచ్చు. ఇక్కడ అనుకోవచ్చు సర్పంచ్ అంటేనే అసలు అది ఆ పదవికి ఉన్న విలువ కానీ ప్రజలలో ఉండడు ముఖ్యంగా, ప్రజలలో ఉండడమే ముఖ్యం. ప్రతిరోజు సర్పంచ్ అనే వాళ్ళే ప్రజల దగ్గర ఉంటారు, అది అది అంతే. ఏ ఏ సమస్య ఉన్నా కానీ, లేకపోతే తిట్టుకున్నా కొట్టుకున్నా కానీ సర్పంచ్ దగ్గర పోంప అనే అంటారు తప్ప. సో కాబట్టి ఆ ప్రాధాన్యత ఉందనుకో, ఉన్నది. మరి ఈ ప్రాధాన్యత ఉన్నది కానీ మీ మీద ఆంక్షలు పెట్టారట, ఇది కొత్త చట్టం 2018 చట్టం ప్రకారంగా సర్పంచుల మీద కూడా చర్య తీసుకునే చట్టం ఉంది ఇప్పుడు. మరి దీన్ని మనం స్వాగతించవచ్చా, వ్యతిరేకించవచ్చా? దీన్ని స్వాగతించవచ్చు. ఎందుకు మీ మీద చర్య తీసుకున్నా ఏం లేదా? చర్య తీసుకోవడానికి అట్లా కాదు, ప్రజల కోసం చేసే పనుల కోసమే వాళ్ళు కఠినంగా కొంచెం ఏంటంటే ప్రజల మధ్య ఉండుకుంటూ అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో సేవ చేయాలనే ఉద్దేశం పెట్టారు. పెద్ద ఎవరైతే పని చేయరో వాళ్ళను వాళ్ళ మీద అన్నట్టు కోసమే కదా, పని చేయడం కోసమే, ప్రజల కోసమే పని చేయాలనే ఉద్దేశం అది. అలాంటప్పుడు ఒక సర్పంచుల మీద ఎందుకున్నది, నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు కూడా పని చేయకపోతే వాళ్ళ మీద కూడా చర్య ఉండాలి కదా, ఉండొచ్చు. కాకపోతే పల్లెలే ముఖ్యం కాబట్టి పల్లెలతో స్టార్ట్ చేస్తే పల్లెలే ముఖ్యము. ఇప్పుడు ఇంకోటి, పల్లెలే భారతదేశాన్ని పట్టుకోమాలంటారు. అవునవును. అంటే మరి దీనికి ఇవ్వరకు ఇచ్చింది లేదు పోయింది లేదు కానీ సర్పంచుల మీద మొత్తం మీద బాగా ఏది చర్యలు తీసుకుంటాం అంటే గ్రామ పంచాయతీ రెవెన్యూ ప్రకారంగానే గ్రామ పంచాయతీలో వచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీ డెవలప్ అవ్వాలంటే ఇప్పటి వరకు దాదాపు 73 సంవత్సరాలు అవుతుంది గ్రామ పంచాయతీలు అట్లా ఉన్నాయి. అవునా కదా, ఇప్పుడు మార్పు వచ్చింది, కొంత మార్పు వచ్చింది అనుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడ సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకెంత చేసేది ఉందనుకోవచ్చు ఇక్కడ ప్రస్తుతం? దాదాపు ఇక్కడ 70% అయిపోయింది సీసీ రోడ్స్. డ్రైనేజెస్ మాకు కొలు అంటే పెట్టడానికి అవకాశం లేదు మాకు, ఎందుకంటే నీళ్ళు ఎక్కడెక్కడ ఇంకుడు గుంతలు ఇక్కడ ఉన్నాయి, చేస్తున్నాం అది ప్రాసెస్. ప్లస్ ఇవి చేసినవి ఉన్నాయి ఇక్కడ, అందరికి మరుదొడ్లు ఉన్నట్టేనా? ఉన్నట్టే 100% దాదాపు ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీకు డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటి కానీ ఉన్నాయి. ఇక్కడ కుటుంబాలు ఎన్ని, ఓటర్స్ ఎంత? శ్మశాన వాటికి కూడా తీర్మానం పంపించడం, లెటర్ వెయిట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ కుటుంబాలు ఎన్ని, ఓటర్స్ ఎంత? ఇక్కడ కుటుంబాలు జనాభా 1400 చిల్లర, కుటుంబాలు 600 చిల్లర అనుకుంటా. మరి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉందా? మరి ఎంత అంటే ఇక్కడ అర్హులు ఉన్నారు, కాకపోతే ఇంకా సత్యనారాయణరెడ్డి హయాంలో దాదాపు ప్రతి ఒక్క అంటే ఏంది ఎంతమంది అయితే అర్హతలు ఉన్నారో అంతమందికి డబుల్ బెడ్రూమ్ తెచ్చే అవకాశం ఉందా? అసలు ఎంతమంది ఇక్కడ అర్హత ఏది అర్హత ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్కు? దాదాపు 50 మంది దాకా ఉంటారు. మరి 50 ఇండ్లు కట్టించే బాధ్యత మీదే అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే ఇక అర్హులు ప్లస్ గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టి పెట్టి చేస్తేనే నేను మీ యొక్క నియోజక అంటే మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు? రవిశంకర్ గారు, శుంకర్ రవిశంకర్. ఎమ్మెల్యే. తర్వాత మీ యొక్క ఎంపీ గారు ఎవరు? బండి సంజయ్. ఇది ఏ నియోజకవర్గం కిందకి వస్తుంది? ఇది చొప్పదండి. సో అంటే ఇక్కడ ఇద్దరు వేరు పార్టీలు ఇక్కడ ఇక మొత్తం ఇప్పుడు వేరు అన్నారు, వేరు. ఒకళ్ళేమో టీఆర్ఎస్, ఒకళ్ళేమో బీజేపీ. మరి ఇద్దరు దగ్గరికి మీరు పోయే అవకాశం ఉందా? మరి మీరు ఏ పార్టీ ఇక్కడ? నేను టీఆర్ఎస్. అంటే గ్రామ సర్పంచ్ లెవెల్లో పార్టీల గుర్తులు ఉండే కాబట్టి ఇద్దరు దగ్గరికి పోయే అవకాశం ఉంటుందా? మరి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఏమన్నా డబుల్ గ్రామాభివృద్ధి కోసం ఎవరి దగ్గరికైనా పోవచ్చు. ఇప్పుడు ఇంకోటి, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అయినా కొంత వెనక ముందైనా కానీ ఎంపీ కోట కింద దాదాపు కొన్ని ఇండ్లు కూడా ఇస్తారు, ఒక 2 నుంచి 2 లక్షల మధ్యలో ఇస్తారు అన్నట్టు వాళ్ళు. కాబట్టి 2-2.5 మధ్యలో ఇస్తారు కాబట్టి అవి కూడా తెచ్చే అవకాశం ఉంది కదా? తీసుకొస్తా, అదే ప్రయత్నం కూడా చేస్తున్నా, అదే ప్రయత్నం. ఓకే, ఇక్కడ మీకు మీ భూభాగం ఎంత ఉంటుంది సార్? మొత్తం అందదా? 1200 చిల్లర ఉంటుంది. మరి అందరికీ ఉన్నట్టేనా? కొంతమంది లేనోళ్ళు అయితే ఉంటారు, దాదాపు ఉన్నారు కొంతమంది ఉన్నారు. మరి వారికి 3 ఎకరాల భూమి ఇచ్చే అవకాశం ఏమైనా లభిస్తుంది ఇక్కడ?
కల్పిస్తాం కల్పిస్తాం. ఏమైనా దృష్టి తీసుకుపోతాం, గవర్నమెంట్ తరఫున మేము గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తాం. తప్పకుండా కనీసానికి ఎంతో కొంత మందికి సత్యనారాయణరెడ్డి హయాంలో ఇండ్లు కానీ భూమి కానీ వచ్చే అవకాశం అయితే ఉందనుకోవచ్చు. ఉంది, కంపల్సరీ ఉంది. నా ద్వారా ప్రజలకు ఎంత సహాయం చేయాలో అంత సహాయం చేస్తా. ప్రజల ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉండే అవకాశం, మధ్యలో ఉంటున్నా ప్రజల కోసమే ఉంటా. ఓకే, ఇక్కడ కొంతమందికి అంటే ఇక్కడ అందరికీ పట్టాలు ఉన్నట్టేనా కొన్ని ఇంకా ల్యాండ్ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ రైతు బంధు అందరికి వస్తుందా? రైతు బంధు వస్తుంది. కొంత ఎవరికైతే పట్టాలు క్లియర్ ఉన్నాయో వాళ్ళకి వస్తుంది. పట్టాలు కూడా క్లియర్ ఉన్నాయి మా ఊళ్ళో. ఇంకోటి ఈ రైతు బంధు 5-10 ఎకరాలకు కుదిస్తే బాగుంటుందా? 100 ఎకరాలకు గుట్టలకు కానీ లేకపోతే దాన్ని మన రియల్ ఎస్టేట్ భూములకు కుదిస్తే బాగుంటుందా? 5 ఎకరాలు కుదిస్తే బాగుంటుంది. సో ప్రభుత్వం ఇంకోసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే తక్కువ భూముల్లో ఎక్కువ పేద అంటే మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఒకటి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా వీళ్ళే. 100 ఎకరాలు వ్యవసాయం చేయరు, కౌలుకి ఇచ్చుకుంటారు లేకపోతే వాళ్ళు ఏదో బిజినెస్ కూడా అవన్నీ చేసుకుంటారు. 5 ఎకరాలు కుదిస్తేనే బాగుంటుంది. ఇప్పటికైనా కుదించవలసిన అవసరం ఉంది. ఇక్కడ పట్టాలు రాకపోవడం, ఇప్పుడు 4 దఫాలుగా రైతు బంధు వెళ్ళిపోయింది, భూ ప్రక్షాళన భూ సర్వే కూడా పెట్టారు, అయినా కానీ ఇంకా పట్టాలు ఇవ్వలేదు. అంటే ఇది అధికారుల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అని అనుకోవచ్చా? కొంత ఉంటుంది నిర్లక్ష్యం ఉంటుంది నిర్లక్ష్యంతో. మరి మొన్న ఒకటి సంఘటన బాగా జరిగింది కదా ఎంఆర్ఓ పైన, సో అది కొద్దిగా చలనం వచ్చింది అవి వీళ్ళలో. మరి ఏమన్నా అంటే మనం వాళ్ళను తిట్టడం కాదు కానీ అదొక భయంకరమైన ఏది అంటే వాస్తవానికి అలా చంపడం అయితే అది నేరం అనుకోండి, అది అది తప్ప అదైతే తప్పే కదా. తప్పే చలనం అయితే వచ్చింది. ఇంకొకటి వీళ్ళు మాకు సెక్యూరిటీ కావాలంటారు, మేము డబ్బులు తీసుకోమని అంటే అయిపోతుంది కదా, సెక్యూరిటీ ఎందుకు వీళ్ళకి? ఉన్న కాలంలో ఇప్పుడు ఒక ఉద్యోగి ఇంకొక ఉద్యోగి ఏమైనా సెక్యూరిటీ ఉంటాడా సార్? ప్రజాప్రతినిధులు వీళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఇవ్వడానికి? సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఒకళ్ళు టార్గెట్ పెడతామంటే వేరు, అంతేగాని అందరు ఎంఆర్ఓలకు మొత్తం మాకు సెక్యూరిటీ కావాలి, విఆర్ఓలకు అందరికి సెక్యూరిటీ కావాలి, ఆర్ఐలకు అందరికి సెక్యూరిటీ కావాలంటే ఏందంటే సెక్యూరిటీ అవసరం లేదు కదా. గ్రామాల్లో పోయి ప్రజలకు ప్రజల సమస్యలు పరిష్కరిస్తామంటే మీకు ఇప్పుడు ప్రజలే ఉంటారు మీ ప్రజల సెక్యూరిటీ అది రానే రావద్దు కదా, సెక్యూరిటీ అనే విషయాలు రానే రావద్దు. అంటే ఇంకోటి మీరు ఇప్పుడు చూసారా మీకు కొంత వయసు మిత్య, ఎందుకంటే మీకు ఎక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను, వాస్తవానికి అసలు భూ సమస్యలు ఉండద్దు అని అప్పుడు తహసీలు పెట్టేవారు, తహసీలు బంద్ అయింది. అప్పుడు తహసీలు ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు రసీదు ఉండేది, ఎంత భూమి కడుతున్నాం ఏంది ఏం కథ అనేది. సరే అది బంద్ అయింది అంటే ఏది వీళ్ళు నిరుపేదలు అనుకొని వీళ్ళు బంద్ చేశారు. కానీ ఒక విఆర్ఓ చేయవలసిన పని ఏంటంటే ప్రతి సర్వే నెంబర్ మీదకి పోయి 1వ నెంబర్ నుంచి చివరి నెంబర్ దాకా ప్రతి సర్వే నెంబర్ పోయి పాని ఎంటి పాన్ తీసుకొని పోయి రాసి దాన్ని ఆ సంవత్సర పాన్ అంటారు దాన్ని. అట్లా ప్రతి సంవత్సరం ఎవరన్నా ప్రతి సర్వే నెంబర్ మీద పోయి చేసిన విఆర్ఓను మీరు ఎక్కడ చూసారా? చూడలే ఇప్పటి వరకు మీ ఏజ్ అంటే ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా చూడలే. చూడలే మీరు ఎంత మన సుమారు ఒక 60 ఉంటారు అనుకోవచ్చా? 50 అంటే సరే మీరు మీ గెరక కాలం నుంచి ఒక 10-15 సంవత్సరాలు అంటే దాదాపు 35 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు కూడా ఫీల్డ్ మీదకి పోలే అనుకోవచ్చు. సమస్య ఉన్న వాడికి పోతారు, సమస్య ఉన్నా లేకున్నా కానీ పోవాల్సిన అవసరం. అంటే వాళ్ళు అట్లా చేస్తే ఈ రోజు ఈ సమస్యలు వచ్చేటి కాదు. కావు కావు సరే ఇప్పటికైనా కానీ కేసీఆర్ గారు ఒక చట్టం అడగస్తున్నాడు కదా, ఆ చట్టంలో ఇలాంటి నిబంధన ఉండి ప్రతి సర్వే నెంబర్ మీద సర్వే చేసి మళ్ళీ దాన్ని గ్రామసభలో చర్చించుకొని ఇక పొలాన్ని సత్యనారాయణ రెడ్డికి 10 ఎకరాలు ఉన్నది, 1 ఎకరాల పొలం పెట్టిండు, ఇంకొక 5 ఎకరాలు ఏది పత్తి వేసిండు, ఇగో ఈ దీని మీద ఎవరికైనా అనుమానం ఉన్నదా అంటే ఎవరికి అనుమానం లేదంటారు. మళ్ళీ ఇంకొకరి పేరు ఇలా అందరి పేరు చదివిన తర్వాత గ్రామసభ కూడా ఒక ముద్ర వేస్తే అప్పుడు మీ సేవ పాని కనుక వెళ్తే అసలు సమస్య ఉండేది కాదు కదా. ఇప్పుడు ఇట్లాంటి చట్టం అట్లాంటి చట్టంలో ఇట్లాంటి నిబంధన ఒకటి ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు. అనుకోవచ్చు బాగుంటుంది. ఇలాంటి ఏది ఇలాంటి రావాల్సిన అవసరం అయితే ఉంది మొత్తం మీద. ఇక్కడ స్కూల్ ఉందా సార్? పిల్లలు ఎంతమంది ఉంటారు అంత ఐడియా ఉంది ఏమన్నా? 50 50 50. మీరేమన్నా వ్యాన్లను పోకుంటే ఇక్కడ ఏమైనా ఆపు చేశారు దాదాపు? ఎందుకు చేశారు అసలు? అంటే గవర్నమెంట్ స్కూల్ చదవాలని. మరి గవర్నమెంట్ స్కూల్లో చెప్పే వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతుండ్రు. అది చదువుతుండ్రు వాస్తవాది అది చదువుతుండ్రు. అంటే చూడండి మీ పిల్లలకు మేము చదువు చెప్తాము, మా పిల్లలకి అయితే ప్రైవేట్లో పోతాం అంటే ఇదేమైనా న్యాయమైన ఇక్కడ కాదు? కాదు. సో వీళ్ళ మీద కూడా ఒక ఏది ఒక చట్టం రావాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చు ఇప్పుడేమన్నా? మరి అనుకోవచ్చు. ఇప్పుడు కేసీఆర్ ఆధ్వర్యంలో వీళ్ళపైన కూడా అది ఉన్నోని కొడుకోవచ్చు లేనివని కొడుకోవచ్చు,
లేదా అధికారి కొడుకోవచ్చు, అటెండర్ కొడుకోవచ్చు, ఎవరికైనా కానీ ఒకటే, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే మీరు ప్రభుత్వ స్కూల్కి పంపవలసిందే అని ఒక చట్టం కనుక వస్తే, ఇక వీళ్ళకు మీరు మీ మీ వాళ్ళు ఎక్కడ చదువుతాను ఏందని మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇట్లాంటి చట్టం రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఉంది ఉంది. అట్లయితే పేదవారికి ఏది వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా సార్. ఉంటుంది. అంతేనా? ఇక్కడ మీకు ఏమైనా పిహెచ్సి సెంటర్ ఉన్నది ఇక్కడ, వైద్య ఆరోగ్య పరంగా ఏమన్నా పిహెచ్సి సెంటర్ ఇక్కడ లేదు? అంటే ఎక్కడ ఉంటుంది అనుకోవచ్చు ఇక్కడ మీకు? తడగొండ. అంటే మరి అక్కడికి ఏమైనా జ్వరం వచ్చినా కానీ అది వచ్చినా పోతారా? లేను, వీళ్ళు పిహెచ్సికి ఇక్కడి నుంచి మండల కేంద్రం అంటే తడగొండలు సార్. అయినా కానీ ఇంకోటి, ఇప్పుడు జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ అంత ప్రైవేట్గా పోతారు కదా మ్యాక్సిమం. ఇప్పుడు ఈ ప్రైవేట్లోనే మళ్ళీ అదే గవర్నమెంట్ వైద్యుడు వచ్చి మళ్ళీ ప్రైవేట్లో చూస్తున్నాడు, మళ్ళీ వాళ్ళకే ఏది హాస్పిటల్ ఉన్నాయి. ఇది కూడా మరి మేము ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉన్నది, మేము గవర్నమెంట్ సొమ్ము తింటున్నాము అని ఎందుకు ఈ యొక్క వైద్య అధికారులు ఇట్లా అనుకోవట్లేదు సార్? వాళ్ళు కూడా మా అయితే వాళ్ళలో మార్పు కూడా రావాల్సిన అవసరం ఉంది కదా. రావాలి, మార్పు అయితే రావాలి. ఎప్పుడు పోయినా అంటే రెండు సెక్టర్ల మీద ప్రజలకు పూర్తి అపనమ్మకం ఉన్నది, ఒకటి విద్య, ఒకటి వైద్యం. సో ఈ అంత అవును కదా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పోతుంది చాలా మంది, వాస్తవంగా మునుపటి ఇప్పటికి బాగా చాలా కొంత మారింది అనుకోవచ్చు. ఇంకోటి ఎవరైనా కానీ ప్రభుత్వ వైద్యుడే ఉండి, ఒక వైద్యుడే కాదు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరొకది మరొక వ్యాపారం కనుక చేసినట్లయితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరం అయితే వాళ్ళ సర్టిఫికెట్లు మొత్తం క్యాన్సిల్ చేస్తే వచ్చే వాళ్ళైనా కానీ కొద్దిగా జాగ్రత్తగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కదా సార్. అట్లాంటిది ఏది అట్లాంటి చట్టాలు కానీ లేకపోతే ఉన్న చట్టాలను అమలైనా కానీ చేయవలసిన అవసరం అయితే ఉందనుకోవచ్చు కదా. సార్ ఇక్కడ ఈ గ్రామానికి ఎట్లా పేరు వచ్చింది, ఏమైనా ఐడియా ఉందా? ఇది ఇది ఏంది అనంతపల్లి? ఇది ఇక్కడ ఏమన్నా క్రితము ఏమన్నా నైజాం ఇక్కడ గురుజు ఉంది కదా, ఏంటి దాని యొక్క దాని ప్రాముఖ్యత ఏంటి అనుకోవచ్చు ఇక్కడ? అంటే ఏది దాదాపు ఎవరు వస్తున్నారు ఇంకా దాని దాని మీద ఎక్కి కూడా భద్రత వాళ్ళు దాని మీద ఎక్కి చూసేవాళ్ళు కాపలి ఎవరు ఏ ఏ దిక్కు నుంచి వస్తున్నారు అట్లా ఈ యొక్క ఊళ్ళకి ఎవరైనా వస్తున్నారా లేదా ఇట్లా అంతే. మీరు ఈ గ్రామానికి ఎన్నో సర్పంచ్ ఇప్పుడు? 12. మిగతా 11 మందికి ఉన్నో సత్యనారాయణ రెడ్డికి అభివృద్ధి విషయంలో తేడా ఉండబోతుంది అనుకోవచ్చు ఏమన్నా? తప్పకుండా తప్పకుండా ఒక వ్యత్యాసం కనబడుతుందా? కంపల్సరీ కనబడుతుందా? మన 32 ప్రణాళికలో ఏమన్నా కొంత ఏర్పడదు అనుకోవచ్చా? ఏమన్నా మౌలిక మార్పులు వచ్చినాయా? ఖచ్చితంగా వచ్చినాయి. దాదాపు అంటే ఈ 32 ప్రణాళికలో అసలు మీకు ట్రైనింగ్లో ఏం చెప్పారు? ఈ 32లలో ఏము కొంత బయటపడింది ఇక్కడ? పారిశుద్ధ్యం మెయిన్, డంపింగ్ యార్డ్ ఇంకుడు గుంతలు, తర్వాత హరితహారం, వీటి మీద ఎక్కువ దృష్టి. ఇక్కడ మరి హరితహారంలో భాగంగా 8000 చెట్లు పెట్టారు ఇక్కడ? 20,500. మరి వాటిని సంరక్షించుకునే బాధ్యత మీద ఉన్న మీకు సెక్రటరీ చేస్తున్నాం. ఇక్కడ మీ సెక్రటరీ కొత్తల్లా పాతుల్లా? పాతులే. సమయపాలనకు వస్తుండ్రా సారు? వస్తాడు. మీకు ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంత వేతనం, పాత పద్ధతులు ఇస్తుంటా కొత్త పద్ధతుల్లో? ఇంకా ఇప్పటి వరకు పాత పద్ధతులు ఇస్తున్నాం, ఇప్పుడు నెక్స్ట్ నుండి కొత్త పద్ధతులు అంటారు మనకు. జీవో రావాలి కాబట్టి ఇప్పటి వరకు అయితే పాతది. అంటే ఎంతమంది చేస్తుంది ఇక్కడ మీ యొక్క సిబ్బంది ఎంతమంది ఉంటారు ఇక్కడ? 4. ఆ 4కి మాత్రం పాత పద్ధతులు ఇప్పటి వరకు ఇచ్చారు. అంటే మరి ఈ 4 కూడా ఉంటుండ్రా మళ్ళీ ఇప్పుడు కొత్త పద్ధతులు అయితే? ఉంటారు. మరి జనాభా నిష్పత్తి ప్రకారం ఉన్నారు కదా. సో ఉంటారు. ఓకే సరే, ఇక్కడ మీకు 29 శాఖల అధికారులు ప్రతి గ్రామ సభకు అటెండ్ అవుతున్నారా? మీకు సర్పంచ్ ట్రైనింగ్లో చెప్పారు వాళ్ళు 29 శాఖల అధికారులు ఒక గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ కంట్రోల్లో పనిచేయాలని చెప్పారు. సో మరి వాళ్ళు వస్తున్నారా 29 శాఖ వాళ్ళు? వస్తున్నారు. ఇందులో సందేహం లేదు, ఇందులో మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే 29 శాఖల వాళ్ళు మరి శాఖ వాళ్ళ పని ఎప్పుడు వస్తారు? నేను అదే అంటున్నాను ఇక్కడ. ఏ శాఖ వాళ్ళు అప్పుడు వస్తారు? అది కాదు, వాళ్ళకు పని ఉన్నదా లేదు కాదు, 29 శాఖల వాళ్ళు గ్రామ సభకు వస్తే ఆయా శాఖ వాళ్ళు మేము ఏం పని చేయాలనేది వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళు కూడా ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించుకుంటారు అవునా కదా. ఇప్పటి నుంచైనా కానీ 29 శాఖల వాళ్లకు అంటే మీరు వాళ్ళు రావాలంటే అంటే మీరు ఇంకోటి మీ మీద కూడా చర్య తీసుకునే చట్టం అయితే వచ్చింది కదా. సో మీకు చట్టం అందరికి చుట్టమే కాబట్టి వాళ్ళకు కూడా మీరు కూడా రాకపోతే వాళ్ళపైన కూడా వాళ్ళ అధికారులతో చర్య తీసుకునే హక్కు మీకు ఉన్నది ఇక్కడ కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు వాళ్ళని రప్పించే బాధ్యత మీ సర్పంచ్గా మీకుంది.
అంతే. ఇప్పుడు ప్రతి గ్రామ సభకు 29 శాఖల అధికారులు హాజరైతారు అనుకోవచ్చు కదా, ఇప్పటి నుంచి అయినా కానీ అనుకోవచ్చు అనుకోవచ్చు. మీరు దానికి గాను ఏమన్నా ఒక ప్రణాళిక ఉంది అనుకోవచ్చు, ఏమన్నా వాళ్ళని రప్పించడానికి ఎలా రప్పించగలరు అందాదా? నేను రప్పిస్తా, కలుస్తాను, అందరినీ కలుస్తాను. నేను ఎందుకు అంటున్నా అంటే వాళ్ళకు మీ దగ్గర రిసీవ్డ్ కాపీ ఉండాలి, వాళ్ళకు ముట్టినట్టుగా ఇగో పలాన్ రోజు గ్రామ సభ జరుగుతున్నది, మీరు అందరూ అటెండ్ కావాల్సిన అవసరం ఉంది అని మీ దగ్గర ఒక రిసీవ్డ్ కాపీ ఉంటే వాళ్ళు రాలేరేమో. ఎందుకంటే అట్లా అయిపోయింది ఇప్పుడు ఏది వ్యవస్థ అంతా. కాబట్టి ఒక సర్పంచ్గా మీ బాధ్యత కాబట్టి అలా ఇప్పటి నుంచి అయితే మీరు తీసుకొస్తారు అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు. మీ మీ ఫీల్డ్ అసిస్టెంట్ 20కి అంటే 100కి 100 రోజులు పూర్తిగా పని కల్పిస్తున్నాడు ఇక్కడ పూర్తి చేస్తాం ఇక్కడ మండలమే మా విలేజ్ ఫస్ట్ ఉంది ఫస్ట్. అంటే మొన్న 30 రోజుల ప్రణాళికలు కూడా ఏమన్నా కొద్దిగా మీకు గుర్తింపు వచ్చింది? వచ్చింది వచ్చింది. మీకు మీకు గుర్తింపు ఎంత? 1, 2, 3 ఫస్ట్ థర్డ్ సెకండ్ థర్డ్ ఆ మధ్యలో ఉంది అన్నట్టుగా మొత్తం మీద. మాత్రం ఇంకోటి వాస్తవానికి 30 రోజులలో అసలు ఎన్నో అంటే కొంత ప్రాముఖ్యత అయితే బాగానే ఉంది. ఏమన్నా ఇక్కడ ఇండ్లు కానీ లేకపోతే పొదలు కానీ ఏమన్నా ఇక్కడ నిర్మూలించారా? ఏమన్నా చేసినాం? ఇండ్లు నిర్మూలించడం, చెట్లు పొదలు గడ్డి. సో ఇక్కడి నుంచి ఏమన్నా వలసవాదులు ఉన్నారా సార్? ఏమన్నా దుబాయ్ అట్లా పోయిన వాళ్ళు పోతారు పోతారు. ఇక్కడ రెండు రాపల పండు పడిన అవకాశం ఉంది ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి మీకు నీళ్ళు వస్తాయి ఇక్కడ? ఏ కెనాల్ అంటే ఏ రిజర్వ్ ధారకి వస్తాయి ఇక్కడ? ఎల్లంపల్లి ఎల్లంపల్లి అంటే రెండు దెబ్బల పండు పడే అవకాశం ఉంది. అప్పుడు లేవు కానీ ఇప్పుడు 2-3 ఇయర్స్ నుంచి మనకు నీళ్ళు కాలువల ధర వస్తున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఫుల్ అయిపోయినాయి. రానున్న కాలంలో ఇప్పటికి ఇట్లా ఉండే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఉండే అవకాశం అయితే ఉండేది ఖచ్చితంగా. ఈ గ్రామం నుంచి ఏమన్నా రాజకీయంగా జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు ఇక్కడ నుంచి? లేరు, ఉండే కానీ ఆయన చనిపోయింది. వాళ్ళు ఎవరు? గుణవర్ధన్ రెడ్డి అని. గుణవర్ధన్ రెడ్డి. గుణవర్ధన్ రెడ్డి ఏంటిది ఆయన, ఆయన ప్రాముఖ్యత? ఆయన సర్పంచ్, సింగిలో చైర్మన్. ఇక్కడి నుంచి వెళ్ళి జిల్లా రాష్ట్ర స్థాయి ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ నుంచి? ఏమన్నా ఉద్యోగస్తులు ఉన్నారు, టీచర్లే కాకుండా డాక్టర్స్, టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్. పెద్ద పెద్ద కాదు కానీ వీళ్ళంతకే ఉన్నారనుకోవచ్చు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే వాళ్ళ ధార కూడా ఎంతో కొంత ఈ గ్రామానికి పుట్టినూరు కాబట్టి వాళ్ళు కూడా కొంత ఏదన్నా మీ గ్రామాన్ని ఎలుపు చేసే అవకాశం ఉంటుంది కదా? ఉన్నది ఉన్నది, చేసే అవకాశం ఉన్నది, వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇక్కడ ఏమన్నా క్రితంలో పీపుల్స్ వాళ్ళ పార్టీలో పనిచేసి అమరలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ? సానుభూతి పాలున్నారు ఇక్కడ? ఏమన్నా లేరు లేరు. సార్, ఈ మన తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమైనా ఉందా ఇక్కడ? పాల్గొన్నాం కదా. ఏం చేశారు అప్పుడు? ఏమన్నా దెబ్బలు తిన్నారా లేకపోతే కేసులు అయినాయా? చేసినాం, అన్ని రకాల తీరినాం, అన్ని రకాల చేసినాం, చాలా చేసినాం. పర్వాలేదు, బాగానే చేశారు అనుకోవచ్చు. బాగానే చేసినాం. తెలంగాణ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, తెలంగాణ రాకముందుకు ఎట్లా ఉంది ఇక్కడ మనకు ఈ యొక్క పరిస్థితి ప్రతిదీ కూడా? తెలంగాణ వచ్చినాకనే బాగున్నది. ఏం బాగున్నది, ఏం బాగున్నది చెప్పండి. ఏదైనా బాగున్నది అంటే నీళ్లు, నియమకాలు, నిధులు అన్నారు. ఇప్పటి వరకు ప్రతి గ్రామంలో దాదాపు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఒక 20 మంది 30 మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలే కదా? ఉద్యోగాల సంగతి నేను మాట్లాడగానే నీళ్ళు అయితే కంపల్సరీ వచ్చేది. అంటే ఒకటి మాడతా ఒకటి మాడవా? అట్లానే కాదు, ఉద్యోగాలు పెడతాడు, ఎందుకు పెట్టాడు? టైం పెట్టవలసిన అవసరం అయితే ఉంది ఇప్పుడు, అంతే కదా? సో ఏది ఒక్కసారి ఒక లంసమ్ ఉద్యోగాలు పెట్టవలసిన అవసరం ఉంది. రానున్న కాలంలో ఆ దిశగా ప్రయాణించాలి, అంతేనా? సో ఈ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచన సందేశం, మీరు ఎన్ని ఓట్ల మెదడుతో గెలిచారు సార్? ఇక్కడ 220 ఓట్ల మెదడు. ఎంతమంది మీ మీద పోటీ? ముగ్గురు. ముగ్గురులో మీరు 220 మెజార్టీ. బాగానే ఏది గుంజుకొచ్చారా అంటే మంచిగానే. అది ఇంకా చేయడం కానీ అది సరే రాజకీయం ఉంది కానీ అది 6 వరకు ఇక అయిపోయి. అంతేనా మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సూచన సందేశం, మీ గ్రామ ప్రజలకు ఏదో ఒకటి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, ఏమేమి లేదు, మీరు ఏమేమి అప్పుడు హామీ ఇచ్చారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సరే, రెండు మాటల్లో అందరికీ అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది కదా? ఉన్నది, అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది, ఉంటున్నాను కూడా. గ్రామ ప్రజలకు ఏది ఏది అవసరాలున్నా తీర్చే బాధ్యత నాది. అచ్చా, ఇక్కడ ఏమన్నా ఇంటర్లింక్ రోడ్లు ఉన్నాయి ఇక్కడ? ఏమన్నా కావాల్సినవి ఏమన్నా? రోడ్స్ ఉన్నాయి కాబట్టి వాటి రోడ్స్ అంటే రోడ్స్ ఉన్నాయి కాదు, నేను అది రోడ్స్ కావాల్సినవి ఉన్నాయా? కావాల్సినవి ఉన్నాయి ఉన్నాయి. అనంతపల్లి టు మలకపురం ఒకటి ఉంది, అనంతపల్లి టు వట్టెంలో ఒకటి ఉంది. కొంత రోడ్ దీనికి ఏమన్నా ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది ఏమన్నా? ఉన్నది. ఏంటిది ఆ ఆమ్లెట్ విలేజ్ పేరు? పేరు నరసింహపల్లి. సో అక్కడికి మంచి సీసీ రోడ్ ఉందా మరి? మంచి అంటే డాంబర్ రోడ్ ఉంది, సీసీ రోడ్ ఉంది అంటున్నాను.
ఉన్నది. డాంబర్ రోడ్ నేను ఇప్పుడు ఏది అట్లా అట్లా వస్తుంటే మొత్తం మీద అన్ని ఎక్కడ పడితే అక్కడ గుంతలే ఉన్నాయి, మొత్తం గుంతలు ఉన్నది. దాని దానికి ఆల్రెడీ కావాల్సిన అవసరం అయితే ఉంది కదా, ఉన్నది. అది ఆల్రెడీ శాంక్షన్ వచ్చేసింది, ఎమ్మెల్యే గారు చేసేసాడు కాబట్టి టెండర్ పిలిచి చేపిస్తారు, అవసరం ఉన్నది చేస్తా అన్నాడు సార్ కూడా. అది మీ ఆయంలో దాదాపు అన్ని. ఇంకోటి ఇక్కడ రేషన్ కార్డ్ ప్రకారంగా అందరికీ సక్రమంగా ఏది వాళ్ళ వాళ్ళకు రేషన్ బియ్యం అంతున్నాయి అనుకోవచ్చు, వస్తున్నాయి వస్తున్నాయి. మరి మీకు ఇంకోటి ఇక్కడ ఆమ్లెట్ ఉంది కదా, ఆమ్లెట్ నుంచి వాళ్ళు అంటే ఎన్ని ఎంత దూరం ఉంటుంది అది ఇక్కడికి? హాఫ్ కిలోమీటర్. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే రేషన్ తీసుకుపోతారా? హాఫ్ కిలోమీటర్ పేరుకే కానీ మాకు కలిసిపోయింది మొత్తం మీద అక్కడ ఇక్కడ కలయిక అయింది. అప్పుడు అప్పుడు ఉండగానే ఇప్పుడు అక్కడ పల్లెదారి అంటే జాయింట్ అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు అనుకో ఆమ్లెట్ విలేజ్ ఆడడానికి అవకాశం లేదు ఇక్కడ ఉండి. సో అది ఇది ఒకటే అన్నాడు. సో ఇదండి సత్యనారాయణరెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం. మా గ్రామ ప్రజలు నమ్మకం కొద్దో గెలిపించినందుకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. అదేవిధంగా ఒక సుదీర్ఘ చర్చలో ఎలాంటి చట్టాలు అయితే అవసరమో, ప్రజలకు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి గ్రామ సమస్యలు గ్రామంలో మాత్రమే పరిష్కారం అయితే అది చాలా ఈజీ, అధికారులకు తెలుసు కానీ వాళ్ళు చెప్పరు. ఏది ప్రజాప్రతినిధులు అలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, చట్టాలు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది. సో చట్టాలు తీసుకురావడం కాదు దాన్ని ఇంప్లిమెంట్ అంటే గ్రామ సమస్యలు గ్రామంలో పరిష్కారం అయితే అని అందరికీ తెలుసు. ఒక వ్యవసాయదారుడు అందులో ఎంత నిపుణుడు అంటే అతనికి ఏమేమి కావాలి, ఏ సమయానికి ఏం కావాలి, ఎట్లాంటి చట్టం కావాలని వాళ్ళు కూడా చెప్పగలుగుతారు. కానీ ప్రభుత్వాలు ఆచరించవలసిన అవసరం అయితే ఉంది. లేకపోతే 70 ఏండ్లు ఏంటి ఈ 70 ఏండ్లలో ఎక్కడున్నా మనం అంటే ఇంకా కూడా కుమ్మరిగోడ నుంచి అంటే ఇంకా కూడా మట్టి గోడ నుండి మట్టి గోడ ఇండ్లు ఉన్నాయి, అదే ప్రకారంగా కుమ్మరి గూన ఇండ్లు కూడా ఉన్నాయి, ఇంకా కూడా కానొస్తున్నాయి మనకి ఇక్కడ కూడా. ఇక్కడ నుంచి ఇంకా వలసవాదులు ఉన్నారు. ఈ 73 సంవత్సరాలు అసలు ఏంటి ఈ 73 ఏండ్లు అసలు? వాస్తవానికి మొన్న సత్యనారాయణరెడ్డి గారు 73వ ఇండిపెండెంట్ డే జరుపుకున్నారు ఇక్కడ. అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 73 సంవత్సరాల కాలంలో ఎక్కడున్నాం అంటే ఇక్కడ ఉన్నాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, టెక్నాలజీ ప్రకారంగా ఎంత ముందు వేణమో, కానీ ఆచరణాత్మకంగా అంత వెనుకబడి ఉన్నాము. ఎకనామికల్ పొజిషన్లో చాలా వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఏ దేశానికైనా కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసానికి ఒక 20, 25, 30, 35 సంవత్సరాల లోపు ఆ దేశంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉపాధి ఉండే అవకాశం ఉండి ఆ కల్పించవలసిన బాధ్యత మన ప్రభుత్వాలపైన కూడా ఉండే. కానీ ఆయా ప్రభుత్వాలు ఆయా పార్టీలు వాళ్ళ వాళ్ళ కొరకు ఇక్కడ అన్ని పార్టీలు కలగూర గంపగా ఉన్నాయి. 73 సంవత్సరాలు లాక్కొచ్చారు, వలసవాదులు ఉన్నారు, ఇంకా కూడా మట్టి గోడతో కూడుకున్నటువంటి కుమ్మరి గూన ఇండ్లు ఉన్నాయి ఇంకా కూడా. అంటే ఇప్పటికీ ప్రతి సంవత్సరము ఒక 5 నుంచి 10 మంది డిగ్రీ చేత పట్టుకొని వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళు కాస్త మాకు జీవనం ఇక ఇప్పటి నుంచైనా కానీ ఉపాధి ఏది ఉంటుందో అనుకొని వాళ్ళకి కనుక ఉపాధి కల్పించకపోతే వక్ర మార్గంలో పోయే కాకుండా క్రిమినల్గా మారుతారు. దాంతోపాటు వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మానవ మనగడకే అర్థం లేకుండా పోతుంది. ఇప్పటికైనా కానీ యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలయికతో ప్రతి కుటుంబానికి ఒక ఉపాధి కల్పించేటువంటి పథకాలు తేవాల్సిన అవసరం ఉన్నది. 2 తరాలు అయినాయి, 3వ తరం సిద్ధంగా ఉన్నది. కాబట్టి అది అది తొందరగా ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఐబీఆర్ను మరొక కార్యక్రమంలో మరొకరితో కలుసుకుందాం. అందరూ సెలవు, నమస్తే, థ్యాంక్ యూ.